తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాబోయే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే రేవంత్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు మన రాష్ట్రానికి కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి పిసీసీ అధ్యక్షులు డికే శివకుమార్ గారు ఉప ముఖ్యమంత్రి గారికి స్వాగతం తెలియజేస్తున్నాం విష్ణునాథ్ గారు మనకు ఇన్ఛార్జ్ ఏసీసీ సెక్రటరీ కేరళ రాష్ట్రం నుంచి ఎమ్మెల్యేగా ఉండి మన ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇక్కడకు విచ్చేసినటువంటి విష్ణునాథ్ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం అదే విధంగా మన్సూర్ అలీ ఖాన్ గారు ఏసీసీ కార్యదర్శి గారికి స్వాగతం తెలియజేస్తూ మన సిద్ధాంతి మన గడ్డం ప్రసాద్ కుమార్ గారు మాజీ మంత్రివర్యులు మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తి వారికి స్వాగతం తెలియజేస్తూ సిద్ధాంతి పారసాద్ పంతల్ గారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భరత్ కుమార్ గారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అదే విధంగా పరిగి పట్టణ అధ్యక్షులు కృష్ణ అదే విధంగా పరశురామ రెడ్డి మన సురేందర్ ముదరాజ్ మన విజయ్ కుమార్ రెడ్డి అంజనేయ ముదరాజ్ అశోక్ కుమార్ కేఎం నారాయణ జితేందర్ రెడ్డి అదే విధంగా నరసింహారావు గారు పిసిసి సభ్యులు డాక్టర్ రితిక్ రెడ్డి మరొక పిసిసి సభ్యులు మరియు ఆనందం గారు డిసీసీ ఉపాధ్యక్షులు లాల్ కృష్ణ గారు డిసీసీ ఉపాధ్యక్షులు మన హనుమంతు మిద్రాజ్ పిసీసీ డిసీసీ జనరల్ సెక్రటరీ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ చూసినా సరే ప్రపంచం విస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఎక్కడ చూసినా సరే చర్చ జరుగుతున్నటువంటి సందర్భం ఈ యొక్క మన వికారాబాద్ జిల్లాకి రంగారెడ్డి జిల్లాకి గతం లోపల మీరు గమనించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన చేవెళ్ళ గడ్డ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుని చేవెళ్ళ వరకే ఉంటే నేను వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్లో మీరందరినీ కూడా తీసుకెళ్ళి ఆ రోజు ఇదే విధంగా స్లోగన్స్ ఇప్పించి రాజశేఖర రెడ్డి గారు దృష్టికి తీసుకొస్తే రాజశేఖర రెడ్డి గారు అడిగారు రామ్ మోహన్ వాళ్ళు ఏమంటున్నారంటే నేను రాజశేఖర రెడ్డి గారు చెప్పిన వీళ్ళంతా పరిగి నుంచి వచ్చిన కార్యకర్తలు ప్రాణహిత చేవల్ల పరిగి వరకే కాదు చేవల్ల వరకే కాదు పరిగి వరకు కావాలంటే రామ్ మోహన్ అడుగుతున్నాడు పరిగి వరకు వికారాబాద్ జిల్లాకు ప్రాణహిత చేవల్ల పొడిగిస్తానని చెప్పారు హామీ ఇచ్చిండు మరి ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత మన ప్రాంతానికి రావాల్సినటువంటి సాగునీటి ప్రాజెక్టులను రద్దు చేసిండు అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి కూడా మన ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి జ్వరాల నుంచి రావాలి కానీ ముఖ్యమంత్రి దాన్ని శ్రీశైలం నుంచి పెట్టి మన ప్రాంతానికి నీళ్ళు ఇవ్వలేదు మన నియోజకవర్గంలో 42,000 ఇళ్ళు కట్టించినాము ఇందిరామ ఇళ్ళు ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటంటే ఒక ఇల్లు కూడా కట్టియలేదు మన ప్రాంతానికి తీరని అన్యాయం చేసినటువంటి వ్యక్తి మన ప్రాంతానికి హైదరాబాద్ నుంచి బీజాపూర్ వరకు మనకు డికే శివకుమార్ గారు కర్ణాటక నుంచి విచ్చేశారు గతం లోపల ఆస్కర్ ఫెర్నాండస్ సాబ్ జాబ్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ థే హీ హాజ్ గివెన్ అస్ దిస్ రోడ్ నేషనల్ హైవే ఫ్రమ్ హైదరాబాద్ టు బీజాపూర్ మల్లికార్జున్ ఖర్గే సార్ హాజ్ గివెన్ ది లెటర్ అండ్ మునియప్పజీ హాజ్ గివెన్ అ రైల్వే లైన్ ఫ్రమ్ వికారాబాద్ టు మక్తల్ వయా పర్గి రైల్వే లైన్ హాజ్ బిన్ గివెన్ బై మునియప్పజీ 50% స్టేట్ గవర్నమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి హాజ్ గివెన్ అండ్ 50% సెంట్రల్ గవర్నమెంట్ మునియప్పజీ హాజ్ గివెన్ So we got lot of projects from Karnataka, sir. With your step in my constituency, I feel that our constituency will develop like anything. Mana prantaniki Karnataka nunchi manchi anubandham undi. Gatamlo Muniyappa garu parigikochi naa nivasam daggara cheppindu 50% nidhulu railway line Vikarabad nunchi Naskal railway station, Pargi railway station, Doma railway station, Dadapur railway station.
ఈ విధంగా భక్తుల వరకు కోస్గి నుంచి భక్తుల వరకు రైల్వేలకు 50% నిధులు నా నివాసం దగ్గర శాంక్షన్ చేసిండు. మిగతా 50% కిరణ్ కుమార్ రెడ్డి గారు పరిగిలో జరిగిన సమావేశంలో 50% నిధులు శాంక్షన్ చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్ని తొక్కిపెట్టి సిరిసిల్లకు సిద్దిపేటకు మన నిధులు తీసుకుపోయిండు. మన ప్రాంతానికి రావాల్సిన ప్రాణిత చెవెల నీళ్ళని కొండపోచమ్మ రిజర్వాయర్ సంగారెడ్డికి తీసుకుపోయిండు. మనం తీసుకుపోయి జోగులమ్మ జోన్ లేచిండు. సంగారెడ్డిని తీసుకొచ్చి చార్మినార్ జోన్ లేచుకుండు. ఆ రోజు మన వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు ప్రసాద్ అన్న మేమంతా కూడా పెద్ద ఎత్తున మన్నగూడ దగ్గర సమావేశం పెట్టి జోగులమ్మ జోన్ వద్దురా, మాకు మాకు చార్మినార్ జోన్ కావాలండి పోరాటం చేయడం మూలంగానే మనకు మళ్ళీ మనం చార్మినార్ జోన్ లోకి వచ్చినాం. 43 మంది ఎస్ఐలు మన ప్రాంతం నుంచి సెలెక్ట్ కావడానికి మన వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మూలంగానే అది సాధ్యమైందన్న విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తూ అదేవిధంగా మనకు మన ప్రాంతానికి ఒక వరంలాగా రేవంత్ రెడ్డి గారు, గతంలో మనకు చెన్నారెడ్డి గారు, మనకు రాజశేఖర్ రెడ్డి గారు, గతంలో ఈ ప్రాంతం నుంచి పాదయాత్ర చేసిన రాజశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు రెండుసార్లు అధికారంలో తీసుకొచ్చిండు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మరొకసారి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ అంటే ఈరోజు మన వికారాబాద్ జిల్లా ముద్దుబిడ్డ, మన ప్రాంతానికి సంబంధించిన వికారాబాద్ జిల్లా ముద్దుబిడ్డ, మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతుండంటే మన ప్రాంతం అంతా కూడా ఇటు పరిగి కానీ వికారాబాద్ కానీ తాండూరు కానీ చేవెళ్ళ కానీ కొడంగల్ కానీ ఈ ప్రాంతం ఎట్లయితే అంటే గతంలో పులివెందులో పులిబిడ్డ కడప అభివృద్ధి చెందనైనాం. ఆ విధంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం. మన ప్రాంతం నుంచే ముఖ్యమంత్రి అయితే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని మీకందరు కూడా తెలియజేస్తూ మన ప్రాంతానికి ఖచ్చితంగా నేను 100 పడకల ఆసుపత్రి కట్టిస్తా, రైల్వే లైన్ కూడా తప్పకుండా ఈ ప్రాంతానికి తీసుకురావడానికి పిసిసి ప్రెసిడెంట్ గారు మేము ప్రసాద్ అన్న అందరం కూడా కలిసి కృషి చేసి రైల్వే లైన్ కూడా తీసుకొస్తాం. అదేవిధంగా జాతీయ రహదారి మన్నెగూడ వరకు 4 లైన్ల రహదారి కావాలి. ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. తప్పకుండా అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 4 లైన్ల రహదారి కూడా పూర్తి చేస్తామన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మనకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ప్రసాద్ కుమార్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. విజయభేరి సభ ఈ సభలో పాల్గొంటు